అందరికీ నమస్కారం నుంచే ముందుగా ఈరోజు పేపర్లో లో గారు అప్పుల లెక్కలు చెప్పారు అప్పుల లెక్కల్లో అసలు చాలా తక్కువ ఐ థింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఐ ఐఎమ్ కంటిన్యూయింగ్ సో అప్పుల మీద బుగ్గన్ గారు చాలా లెక్కలు చెప్పారు అవన్నీ దొంగ లెక్కలు కాకుల లెక్కలు కార్పొరేషన్ పేర్ల మీద చేసిన దారుణమైన రుణాల గురించి ఆ అప్పుల లెక్కల్లో చూపెట్టకుండా దొంగ లెక్కలు పెట్టి అంతేకాకుండా మరి చెల్లించవలసిన బకాయిలు ఒక లక్ష యాభై వేల కోట్లుంటే మరి దాన్ని ఊసెత్తకుండా ఈ రకంగా కాకుల లెక్కలు అక్కడ చెప్పి కాకి వీళ్ళు ఇచ్చిన లెక్కలే చూసి అదే నిజమనుకుంటున్నారు వాళ్ళు ఎన్నోసార్లు నాకు తెలిసి నేను కూడా మాట్లాడా స్థానిక అధికారులతో కాగ్ అధికారులతో వాళ్ళు ఇచ్చిన లెక్కల్ని చూడాలి తప్ప వాళ్ళని మరి ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ప్రస్తుతం వాళ్ళకి లేదు కాబట్టి ఈ దొంగ లెక్కలతో సాక్షి రాతలతో కాలక్షేపం చేస్తున్నారు బట్ ఈరోజు కాకపోతే ఇంకొక నెల రోజుల్లో అయినా ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా బయటికి తీయటం జరుగుతుంది బుగ్గన గారి లెక్కలు దొంగ లెక్కలు అన్నీ కూడా అతి త్వరలో బయటకు వస్తాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏదైతే ప్రస్తుతం చెల్లించవలసిన బకాయిలతోటి కలిపి ఎనిమిది లక్షల కోట్లు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉందో అది నూటికి నూరు పాలు నిజం ఈ లెక్కలు మభ్యపెట్టే లెక్కలు కాకుండా మరి ఒక మీటింగ్ ఏదన్నా ఈసారి ఢిల్లీ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారనుకోండి బుగ్గన్ గారు ఈసారి ఢిల్లీలో మరి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే మరి నా దగ్గర ఉన్న లెక్కలు నేను తీసుకొస్తాను కొందరు ఈ సంబంధిత అధికారులను తీసుకొచ్చి తీసుకొస్తాను ఐటెం బై ఐటెం చూసుకుందాం అలాగే ఇంకొకటి నీ ప్రభుత్వం చెల్లించవలసిన లక్ష యాభై వేల కోట్ల బాకీలు ఇందులో తీసుకున్నావా లేదా అనేది కూడా ప్రజలకు అర్జెంటుగా క్లారిఫికేషన్ ఇస్తే అక్కడే చాలా తేడా వస్తుంది మొన్న తీసుకున్న బాండ్లు ఎందుకంటే వీళ్ళు చేసిన చేస్తున్న పచ్చి మోసం ఎక్కడంటే ప్రజలకు తెలియాల్సింది కార్పొరేషన్ పేరు మీద తీసుకుని ఏదైతే సోషల్ వెల్ఫేర్కి ఖర్చు పెడుతున్నారో అది చెల్లించవలసిన బాధ్యత డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రభుత్వం మీద ఉంటుంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాదు డైరెక్ట్గా ప్రభుత్వం మీద ఉంటుంది ఆ లెక్కలు చెల్లించవలసిన బకాయిల్లో తీసుకోవాలి అది తీసుకోకుండా ఒక లక్షన్నర కోట్లు ఎలా ఇంకో లక్ష కోట్లు చెల్లరా అలా తీసేస్తే ఏముంటుంది గుడ్డు బట్ అల్టిమేట్గా ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాయగలరు ముఖ్యమంత్రి కానీ బొగ్గరు కానీ ఎన్నాళ్ళు దాయగలరు సో సోనార్ ఆర్ లెటర్ నిజం తేలిపోతుంది ఇందులో భాగంగానే నేను మరి హైకోర్టులో ఆ బేవరేజెస్ కార్పొరేషన్ మీద పిల్లు వేస్తే సరే పాపం హైకోర్టు వాళ్ళు ఇది ఎలా కావాలంటే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళు నేను చెప్పింది రాజ్యాంగ ఉల్లంఘన ఉంది టూ నైంటీ త్రీ త్రీ త్రీకి ఇస్ ఎ బ్లేటెంట్ వైలేషన్ సో రాజ్యాంగం ఉల్లంఘన ఉంటే నేను చూడను కానీ ఇలాగా ఏదో పాపం ప్రభుత్వం దరిద్రంలో ఉంది అప్పులు చేసుకుంటే మధ్యలో నీ గొడవ ఏంటరా అని అన్నట్టుగా ఓకే కోర్టు కొట్టేసింది మనం ఏం చేయలేం నాకున్న ఇది అప్పీల్కి వెళ్ళటం అది కూడా అప్పీల్కి వెళ్ళమని కూడా పెద్దలు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు స్వామినాథులు గారు బెంచ్ చెప్పారు కాబట్టి అది చక్కటి సూచన డెఫినెట్గా అంటే తీర్పు ప్రతి రాలేదని చెప్పి సాక్షిలోనూ మిగిలిన పత్రికల్లో కూడా వచ్చింది సో కాబట్టి తీర్పు ప్రతి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఆ పర్టికులర్ ఆర్డినెన్స్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధమో తేల్చమని చెప్పి అంటాను ఒకవేళ ఇది రాజ్యాంగ విరుద్ధం కాదంటే ఏది రాజ్యాంగ విరుద్ధం కాదు అసలు రాజ్యాంగం అవసరమే మనకు లేదు అని మరి సుప్రీంకోర్టు చెప్తుందా అన్నది చూడాలి బట్ సుప్రీంకోర్టు డెఫినెట్గా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉంది కాబట్టి అక్కడ ఎటువంటివి జరగవు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీసీ కేసు మీద నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది నమ్మకం సో కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యం రాజ్యాంగం పరిరక్షించబడతాయనే పరిపూర్ణ విశ్వాసం ఉంది ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నది ఈ సాక్షుడు ఏం రాశాడండి రఘురామకృష్ణ రాజుకి హైకోర్టు ఝలక్ ఓకే జలక్ మరి దాని కింద ఇంకేం రాసావు మిగిలిన పేపర్లు ఏం రాసినాయి ఈడేం రాశాడు దరిద్రుడు సాక్షుడు అంటే ఇందులో నేను తెలుగుదేశం వారితో తెలుగుదేశం అగ్రనాయకులతో అంటే తెలుగుదేశం అగ్రనాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఇలాగ న్యాయవాదులను అందరినీ పెట్టి నేను వేస్తున్నానని కేసులకు చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు అని ఓకే నా కేసులకి నేనే ఖర్చు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎవడు కదా చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏముంటుంది ఇందులో ఆయన నా కేసులకు నేను ఖర్చు పెట్టి పది పదిహేను లక్షలు వారి దగ్గర తీసుకునే నేను ఉన్నానా చిల్లర మాటలో ఒక పక్క నువ్వే చెప్తావు నీ పక్కన ఉన్న నీ బ్యాచ్ సబ్మిట్ చెప్తాడు ఏదో అన్ని వందల కోట్లు ఎగ్గొట్టాడు అది ఎగ్గొట్టాడు ఇది ఎగ్గొట్టాడు అని ఏమర పది పదిహేను లక్షలు నేను ఖర్చు పెట్టుకోలేను అంటరా పెట్టుకోలేనా లేకపోయినా సరే నీ అభియోగాలన్నీ తప్పే నేను చేసింది ఏంటన్నది నా మనసాక్షికి తెలుసు నీ సాక్షికి తెలియదు తప్ప బట్ ఒక పక్క అది నువ్వే అంటావు సన్నా చూడ మళ్ళీ ఇది నువ్వే అంటావు ఏముంటుంది ఇందులో సరే ఏదైనప్పటికీ కూడా నువ్వు నాకు అక్రమ సంబంధం ఆర్ ఎవర్ ఇట్ ఈస్ అంటకట్టింది ఎవరితో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి ఇలా ఎటువంటి కేసులు లేకుండా మీ లాగా ముప్పై మూడు కేసులు అరవై ఆరు కేసులు ఏమీ లేకుండా నిష్కల్మషంగా మరి ఆయన ఉన్నాడు కదా సో ఎందుకంటే నాకు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవమే అందులో నేనేం కాదంటలా కాకపోతే కట్టి నీ మీద పోరాడవలసిన అవసరం నాకేంటి నేను చాలదా నీ మీద పోరాడాలంటే మళ్ళీ నేను ఆ పెద్ద పెద్ద నాయకులతో కలవాలా వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు ప్రజల కోసం నా పోరాటం నేను చేస్తా నన్ను ఇంకా ఉంచుకున్నావు కాబట్టి ఈ పార్టీలో మరి ఆ పార్టీని రక్షించుకోవాలంటే మరి నా పోరాటం నేను చేయాలి చూసేవగా మహారాష్ట్రలో ఏమైందో పాపం అతను ఉద్ధవ్ ఠాక్రే నీలాంటి వాడు కాదు మంచివాడు కానీ అహంకారే ఎవరికి అపాయింట్మెంటు ఎవడైనా అడగ అడగకుండా కలవటానికి వీలు లేదు నీకు లానే అడిగినంత మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాడు అని గ్యారంటీ లేదు నీకు లానే సో కాబట్టి ఆయన మంచివాడైనా కూడా ఎత్తు అసలు కొట్టారు మంచి పద్ధతి కాదు ఇది పద్ధతి మార్చుకో నువ్వు కూడా ఆర్డినరీ ఫెలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని తెలుసుకో తెలుసుకుంటే మంచిది ప్రజలు గౌరవిస్తారు ఎమ్మెల్యేలు గౌరవిస్తారు ముందు ప్రజల్లో గౌరవం ఎలాగో పోయింది సో ఎమ్మెల్యేలైనా గౌరవిస్తారు అది లేకుండా ఊరికనే అవాకులు చవాకులు ఆడుతూ ఈడుతో పేలించి నంగనాశిలాగా దిక్కులు చూసుకుంటూ గడిపితే అమాయక చక్రవర్తి అని నమ్మేంత అమాయకులు ప్రజలు ఇప్పుడు కాదు అప్పుడు నమ్మారు ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కాదు అప్పుడు నమ్మారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని దుష్ట చూస్తే ఉన్నారు ఇవాళ నన్ను కూడా అందులో సాక్షోడు కలిపాడా రామకృష్ణారెడ్డి చెప్తే కలిపాడా లేకపోతే అది దొంగ యజమాని చెప్తే కలిపాడా ఈ అన్నది పక్కన పెడితే కలిపావు కాబట్టి దుష్ట చతుష్టయంలో మరి ఆ నలుగురిలో నేను ఒకన్నా లేకపోతే ఐదోడినా అన్నది పక్కన పెడితే మీ ముఠాకి ఓ పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నా ఆలోచించా ఏదైతే కరెక్ట్గా ఉంటుంది అని మరి కొంచెం గూగుల్లో స్టడీ చేశాను కొంత కొంత క్యారెక్టరైజేషన్లు కూడా స్టడీ చేశాను మరి వాళ్ళ నన్ను ఈ బ్యాచ్లో వీలుతోటి కలిపి కుట్రలు చేస్తున్నారు అని అన్నందుకు మరి నేను కూడా ఈజీగా ఉంటాను ప్రతిసారి ఆ విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకా ఆడు ఈడు ఏ వన్లని అయ్యని ఇయ్యని ఈ సకల శాఖ మంత్రి అని ఇవన్నీ చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది కాబట్టి మీరు ఎలా అయితే దుష్ట చతుష్టయం అని కష్టపడి పలకటం నేర్చుకుని పలికారో నేను కూడా తండుపాలయం బ్యాచ్ అని పిల్చుకుంటా ఏంటి దండుపాలు అంటే సినిమా హిట్ సినిమా అంతే అంతకన్నా ఏమీ లేదు అదే గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ తెలుస్తాయి బట్ జనాలకి ఈజీగా అర్థం అవడానికి వీలుగా వీడిని వాణ్యాన్ని కాకుండా నేను దండుపాలయం కర్ణాటక బెంగళూరుకి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్కోటెలో గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో సెటిల్మెంట్ బ్యాచ్ అని దారి దోపిడీ దొంగల్ని ఒక దగ్గర చేర్చేవారు మేన ఆంధ్రప్రదేశ్లో శ్రగట్టుపురం అలా కొన్ని చోట్ల ఉండేవారు అక్కడ దండుపాలయం అంటే ఆ బ్యాచ్కి కొన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి పీక్ కోసేటప్పుడు ఆ చప్పుడు విని ఆనందిస్తారని ఆ సినిమాలో చూసాం ఇక అందులో ఒకడు ఉంటాడు కాకపోతే ఆడికి పెద్ద జుట్టు ఉంటుంది ఆడి పోలీసులు ఒక్కసారి వాడికి ఇప్పుడు ఏముంది ఇప్పుడు కంప్యూటర్లో ఆ జుట్టు గురిగినట్టు అన్నీ కూడా పెడుతున్నారు కదా కాస్త జుట్టు తగ్గించి చిన్న గడ్డం పెడతాయి వాడికి చిన్న గడ్డం ఉంటుంది వాడికి కూడా అసలు పీకూర్చు చూడాడు చూస్తే మీకు ఎవడు గుర్తు వస్తాడో చూడండి ఒకసారి గుంట నక్కలాగా ఉంటాడు ఎవడు వస్తారో చూడండి ఈ దండపాల్యం అనే పేరు మరి బాగానే ఉందనుకుంటే ఈజీగా ఉంటుంది ఆ దండపాల్యం బ్యాచ్ పేరు అలా పిలుచుకుందాం ఎందుకంటే మరి నన్ను వాళ్ళ ఈ సాక్షుడు అఫీషియల్గా మరి ఆ కూటంలో నేను కూడా ఒకనే వాళ్ళతో కొమ్మక్క కేసులు వేస్తున్నానని ఎన్ని రకాలుగా చెప్పారు అరే నేను రెండు వేల పన్నెండులోనే అన్యాయం జరిగితే రాష్ట్ర విభజన జరిగితే అన్యాయం అని చెప్పి రాజకీయాల్లో ముందే రావాలి అన్న ఆలోచన రాక ముందే నేను సుప్రీంకోర్టులో ఫస్ట్ చేసి ఫాలిన్ అమాని అపాయింట్ చేసింది నేనురా అప్పుడు నా వెనక నువ్వు ఉన్నావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా మరి ఎందుకు నేను అంత ఖర్చు పెట్టి చేసింది నాకంటూ ఒక అప్పుడు నేను రాజకీయాల్లో లేకపోయినా ఒక సోషల్ ఏదో చెయ్యాలి పుట్టేమో పోవటం కాదు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని నా వంతు కృషి నేను అప్పుడు చేశా ఆ తర్వాత కొన్ని దురదృష్టకరమైన సంఘటనల్లో రాజకీయాల్లోకి రావటం జరిగింది మంచో చెడ్డు నువ్వు నా దగ్గర కొట్టాల్సింది కొట్టేశావు నన్ను నేను పోదామనుకున్న టైంకి ఎక్స్ప్లెయిన్ చేసావు అయిపోయింది అదంతా పాస్ట్ ఇంకా దాని గురించి మాట్లాడుకునే ఉపయోగం లేదు మంచో చెడ్డో నేను వచ్చేసా రాజకీయాల్లోకి ఉంటా రాజకీయంలో తప్పదు ఎందుకంటే మరి ఇప్పుడు నువ్వు ఇన్ని అభండాలు వేసిన తర్వాత నా మీద ఇన్ని దొంగ కేసులు పెట్టిన తర్వాత తప్పదు ఇక సరే నేను కేసులు వేసాను కొట్టేశారు కోర్టులు బాగా సేవాట్లు పెట్టారు అంటున్నావు అసలు ఎందుకే నీ వేలు రోజు దేశాను కదా సు హైకోర్టులో పెండింగ్ ఉంది కొట్టేస్తారని నాకు తెలుసు బట్ కొట్టేస్తే తర్వాత ఏమవుతుందో నీకు భయం అది రాదు ఆర్డర్ రాదు నువ్వు కోర్టుకెళ్ళావు నీకు కోర్టు జలకి ఇవ్వదు నాకు సరే పది కేసులు వేసాం కొన్ని పోవచ్చు పోయినంత మాత్రాన ఎలా రాసేసుకుంటావా రెండో పేజీలో అడ్లైనా ఇది ఇలా రాసేసుకుంటావా సర్లే ఏదో రాసుకున్నావైపోయింది మీ దండుపాలెం బ్యాచ్కి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ ఇవాళ సిపిఎస్ రద్దు రద్దుని రద్దు చేసావు దా ఆ డిస్కషనే ఉండదన్నాం రద్దు చేస్తానని ఓట్లు అడిగాం మనం అఫీషియల్గా నిన్న క్యాబినెట్లో మీటింగులు లేవు లేవు ఇదంతా బుష్ అని చెప్పి వదిలేసావు మంచిది ఏదో ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం ఒక నిజం చెప్పినందుకు నా అభినందనలు అలాగే లక్ష మంది దుల్హన్ పెండింగ్లు ఉన్నాయి అసలు ఈ పథకం వాళ్ళే ఎత్తేసారు మనం ఎత్తేటువంటి అని మాట్లాడటం ఏంటమ్మా అర్థం ఉందా యాభై వేలు సరిపోదని చెప్పి లక్షిస్తానని చెప్పి మాట్లాడారు ఎంత వెయ్యి కోట్లు అవుద్ది ఇప్పుడు లక్ష మంది పెండింగ్ ఉందంట వెయ్యి కోట్లు అవుతుంది ఎలాగో దొంగ లెక్కలే కదా ఎక్కడో దగ్గర నుంచి కొట్టుకొస్తారు ఈ లెక్కల్లో చూపెట్టరు సాగినంతకాలం నా అంతటి వాడు లేడంటారు అనండి ఓ వెయ్యి కోట్లు ఈ ఒక్క దులహంతో సరిపోదమ్మా దండు పాలెం బ్యాచ్ ఒక దులహంతో సరిపోదు పెళ్ళి ఉంది వాళ్ళకి ఇవ్వాలి అది ఇంకొక కనీసం ఇంకో రెండు నుంచి మూడు వేల కోట్లు ఉంటుంది ఆ పెళ్లికానికి ఇస్తే ఆ పెళ్లికానికి ఇవ్వాలి ఏదో చూద్దాం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయగలం చూద్దాం అన్నారని చెప్పి వచ్చింది ఇవాళ పేపర్లో ఏది మిగిలిన స్కీంలు ఏదో ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తారని ఇంకా ఇంకా ఏదో విదేశీ విద్యను కూడా మళ్ళీ ఏదో చేస్తామని దానికి ఏదో ఎలిపిగా కొంతమందికి వేషాలు రాకుండా డబ్బులు ఇచ్చేసారు ఏదో అన్నారండి వేసాలు రాకుండా డబ్బులు ఇస్తే డబ్బులు వెనక్కి వస్తాయి ఏమవుద్ది పడిపోతాడాడు ఎక్కడికి వెళ్తాడు ఏమి మనకులాగా నలభై మూడు వేల కోట్లు యాభై ఆరు వేల కోట్లు దోచుకోలేదుగా చదువుకుందామని వెళ్ళిన తర్వాత వేస రిజెక్ట్ అయితే డబ్బులు అన్నీ కట్టేస్తాడు అంతే తప్ప వాడు ఎవడో ఎగ్గొట్టేయడని చెప్పి అసలు నువ్వు స్కీమ్ ఎగ్గొట్టేయడానికి అదో కారణంగా చూపెడతాం ఇవన్నీ కూడా మరి దిగజార రాజకీయం అసలు చెప్పింది ఏమీ చేయకుండా చెప్పింది అన్నీ చేశానని చెప్పి అలా చెప్తా అమ్మా జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం మొత్తం హ్యాండ్సప్ కదా టోటల్ హ్యాండ్సప్ కదా అప్పు మీద అప్పు చేసేస్తున్నారు కదా మద్య నిషేధం అనేది మనం మెయిన్ మహిళల ఓట్లు కొల్లగొట్టింది మద్య నిషేధం చెప్పి అవుటు ఉద్యోగుల వస్తులు ఓట్లు కొల్లగొట్టింది సిపిఎస్ రద్దని చెప్పి అవుటు నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టింది నేను అన్ని తీసుకొస్తాను ఇన్ని ఉద్యోగాలు ఇస్తాను అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగుల ఓట్లు అవుటు టెంపరీ ఉద్యోగస్తులకి యాడ్ నువ్వు చేసేది తక్కువేంటి అటు చేసేది ఏంటి కాబట్టి నేను చేస్తానని చెప్పి ఆ టెం టెంపరీ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని చెప్పి ఒకే పని చేసిన వాడు అందరికీ ఒకే వేతనం ఉండాలని చెప్పి చెప్పి ఏ సే అవుట్ ఇంక ఎవడున్నాడు ఎవడున్నాడు ఇంకా మనకు ఓటు రేపు అక్కడ ఎగ్గుతుంది ఆత్మకూరులో అది ఏదో పాప రాజమోహన్ రెడ్డి మంచితనం ఆ గౌతమ్ రెడ్డి మంచితనం వలన మన మీద కోపంతో ఓటింగ్ శాతం ఇరవై ఇరవై పర్సెంట్ పడిపోయింది అరే ఏ పోటీ లేకుండా ఉంటే వేరే విషయం ప్రతిపక్షం పోటీ చేసి ఉంటే గ్యారంటీగా ఓడిపోయి ఉండేవాళ్ళం బీజేపీ పోటీ చేసింది సో చాలా మంది ఓట్లేయడానికి రాలేదు వచ్చిన వాళ్ళు భగవతం రెడ్డి మొహం చూసో రాజమోహన్ రెడ్డి గారు మొహం చూసో ఓట్లేస్తారు మన మొహం మన దండిపాలెం బ్యాచ్ మొహం చూస్తే ఓటు వేసేవాడు లేడు అంటే ప్రస్తుతానికి నేను దండిపాలెం సభ్యుడిని పార్టీలో ఉంచారు కాబట్టి ఈ పార్టీలో ఉన్నంతకాలం నేను ఇటు దండిపాలెంలో ప్రజల దృష్టిలో దండిపాలెం సభ్యుడిని అటు పాలకపక్షం దృష్టిలో దుష్ట చతుష్టలో ఒకడిని ఇది చాలా రేర్ క్వాలిఫికేషన్ ఆడేమో దండిపాలు అనుకుంటాడు నన్ను ఈడేమో దుష్టచతుష్టం అనుకుంటాడు సరే ఏదో అనుకోనివ్వండి ఏదనుకుంటే అది అనుకుంటారు బట్ మనం ప్రజల్ని రకరకాల స్కీములతో మోసం చేసిన మాట నిజమని చెప్పి మొన్న దుల్హన్ లేజాంగేతో నిన్న సిపిఎస్ని మొత్తం క్లోజ్ చేయడంతో మనల్ని మనం మళ్ళీ ఆ బార్ పర్మిషన్లతో దానికి అన్నిటికీ కూడా మనం తిలోదకాలు ఇచ్చినట్టు చక్కగా మనల్ని మనం ఆవిష్కరించుకున్నాం ఈ ఆవిష్కరణకు ఇక్కడి అయినా మాట్లాడుతున్న ఈ కొన్ని నిజాలని ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది సో అప్పు లెక్కల మీద మరి ఎప్పుడైనా మరి ఢిల్లీలో సమావేశం పెడితే చూసుకుందాం అలాగే మరి రేపు రెండో మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఓకే ఇవాళ ఇంకే ఇరవై ఐదే కదా త్వరలో మీరు వెళ్ళే ప్యారిస్ యాత్ర బాగా విజయవంతం కావాలని ప్రధానమంత్రి మీటింగ్ అది మేము చూసుకుంటాం మీరు రావక్కర్లా వస్తారండి బట్ నేను వెళ్తా సభ విజయవంతం చేసుకుంటాం ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ప్యారిస్ ట్రిప్ అమ్మ జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రజలు ఈ ఐదారు రోజులు అన్న లేకపోతే ఏడెనిమిది రోజులు సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్ళకి ఆ సుఖం దక్కనే ఉండే ఇక ఇంకేమన్నా ఉంటే నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సమయం అవుతుంది కాబట్టి ఇంకేదన్నా ఉంటే రేపు అవసరాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుకుందాం మీ అభిప్రాయాన్ని మరి నన్ను దుష్ట చతుష్టయంలో భాగస్వామిగా చేసినందుకు మరి నేను షార్ట్ కట్లో ఏదో పెట్టుకోవాలి కాబట్టి దుష్ట చతుష్టయం అంటే పలకడం కష్టమవుతుంది కాబట్టి అందరికీ మీకు ఈజీగా ఉండేలాగా ఒక క్యాచీగా అంటే కొన్ని కొన్ని మ్యాచింగ్లను బట్టి అలా నేను పెట్టాను మరిది విఘ్నులైన ప్రజలు ఈ పేరు బాగోలేదంటే తీసేద్దాం ప్రజలు ప్రజాభిప్రాయం ఇక ఒకటి లాస్ట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి నిన్న ఫైనల్గా ఫైనలైజ్ చేశారు మంచిది ఎవరో కూడా కాదండ్రో కావాలనే ప్రభుత్వం గొడవలు చేసి మరి ఇలాగా మీరు అభిప్రాయాలు ఉంటే చెప్పండి అని రెచ్చగొట్టి సరే ఎవరు చేశారు ఏం చేశారో పాపం సుబ్బారెడ్డి గారు మంచి ఆఫీసర్లో ఉన్నాడు ఆయన ఆయన ఎత్తేసారు ఆయన కింద నుంచి వచ్చి ఎస్ఐ స్థాయి నుంచి వచ్చినా కూడా ఇస్ బెస్ట్ మ్యాన్ అని చెప్పి చాలామంది అన్నారు ఆయన పాపం మరి కేసులు పెడితే మా వాళ్ళని పట్టుకున్నారు మరి ఆయన మార్చేశారు ఏదైనప్పటికీ అప్పుడు గొడవలు చేసింది కూడా మా వాళ్ళే అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి గొడవలో జరగవు డెఫినెట్గా ఎందుకంటే అంబేద్కర్ని గౌరవించిన వాడు ఎవరు ఉంటాడు సో ఎటువంటి గొడవలో జరగవు సో కాబట్టి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అల్లర్ల వెనుక ఎవరున్నారని సో మరొకసారి ఎస్ ఇంకా ఇంకా పెద్ద జిల్లాకి ఇంకా వేరే రకంగా అంబేద్కర్ గారి పేరు వాడుకోగలిగితే ఇంకా అత్యద్భుతంగా ఉండేది బట్ ఎనీహౌ డేషన్ హాస్ బిన్ టేకెన్ నో వన్ విల్ అబ్జెక్ట్ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ సో కాబట్టి ఏదో కొన్నింటినీ అభినందించాలి కాబట్టి చేసుకోండి సో ఇంకా మరి ఈ కుళ్ళిన శవాన్ని పక్కన పెట్టుకుంటారు ఇంకా నాలు పెట్టుకుంటారు సరే ఏదో డేషన్ తీసుకోండి తొందరగా Mm -hmm. Thank you.